ఇవన్నీ అక్కడి నుంచి వచ్చాయి. ఓన్లీ మనదేమో ఫ్లోరింగ్ ఫ్లోరింగ్ కూడా చేయించాం. ఇప్పుడు మన దగ్గర ఉన్న దాంట్లో కెపాసిటీ ఇద్దరికి అంటే గురువులైనా తీసుకొచ్చారు మనకి ఒకసారి స్టార్ట్ అయ్యాక ఎక్కడ రూమ్ కాకపోతే జనరేటర్ దాని కేబుల్స్ ఇవన్నీ చూసుకుంటే 11-12 lakhs అవుతుంది. ఈ కింద సిమెంట్ కట్టేది ఏమో మన అసోపేట గవర్నమెంట్ హాస్పిటల్లో బ్లడ్ క్యాన్సర్ తరఫున కొత్త బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకొని దానికి సైట్ కావాలని చెప్పేసి కలెక్టర్ గారిని అప్రోచ్ అయితే కలెక్టర్ గారు దాని స్వయంగా నిర్ణయం తీసుకొని అందరితో సంప్రదించి సైట్ ఇవ్వటం, దాంతో మన హెల్త్ మినిస్టర్ గారితో నేను ప్రారంభోత్సవం చేయించడం, కొబ్బరిగా పట్టించడం, ఆ తర్వాత గత 3 నెలల్లో ఈ స్టాగ్ తీసుకొచ్చాము. ఇందుకు సాగం దాంట్లందరికీ నమస్కారము. ఇంకా చాలా వర్క్ ఉంది, మెయింటెనెన్స్ ఉంది, డాక్టర్స్ పెట్టుకోవాలి, స్టాఫ్ పెట్టుకోవాలి, ఏసీలు పెట్టాలి, జనరేటర్లు పెట్టాలి, వీటన్నిటికీ చాలా ఫండ్స్ కావాలి. సో ప్రజలందరూ సహకరించవలసిందని కోరుతున్నాము. ఈ బ్లడ్ బ్యాంక్ సర్వీసెస్ని కూడా అందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాము. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఈ ఆదివారం రోజు కూడా కలెక్టర్ గారు సమయం కోసం కేటాయించి వచ్చినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. నమస్కారం. ఈరోజు పల్నాడు జిల్లాలో నర్సరావుపేట ఏరియా హాస్పిటల్లో రెడ్ క్రాస్ తరఫున ఒక బ్లడ్ బ్యాంక్ ఎస్టాబ్లిష్ చేయడం కోసం కొన్ని నెలల క్రితం ఒక అంకురార్పణ జరిగింది. దానిలో భాగంగా పనులు ఏ స్థాయి వరకు వచ్చాయి, ఎప్పటికల్లా మనం బ్లడ్ బ్యాంక్ ప్రారంభించవచ్చు అని ఇన్స్పెక్ట్ చేయడం కోసం ఈరోజు ఏరియా హాస్పిటల్ నర్సరావుపేటలో వచ్చి బ్లడ్ బ్యాంక్ సంబంధించిన పనులన్నీ కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. చూసిన తర్వాత నాకు చాలా ఆనందం కలిగించింది, ప్రత్యేకంగా ఎందుకంటే ఇంతకుముందు ఇది మామూలుగా ఒక పక్కన ఎస్ఎన్సీ ఉన్న అదంతా ఓపెన్ స్పేస్. ఇప్పుడు ఆ ఓపెన్ స్పేస్లో మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, సెంట్రల్ రెడ్ క్రాస్ సొసైటీ నుంచి వచ్చిన ఒక 4 కోట్ల విలువ చేసిన బ్లడ్ బ్యాంక్ ఎక్విప్మెంట్స్ కావచ్చు, మెషినరీ కావచ్చు, అలాగే మన స్థానిక డోనర్స్ ద్వారా మన రెడ్ క్రాస్ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి గారు, వారి సభ్యులు గుప్తా గారు కానీ, మురళి గారు కానీ, వీరారెడ్డి గారు కానీ, ఇక్కడ ఉన్నవాళ్ళు చాలామంది, అలాగే డోనర్స్ వీళ్ళందరి సహకారంతో సుమారు 1-20 లక్షలు విలువ చేసిన ఎక్విప్మెంట్ అంటే మనకి పార్టీషన్ ఇప్పుడు మన చోట జరిగింది. సో రిసెప్షన్ దగ్గర నుంచి బ్లీడింగ్ సెంటర్, అలాగే ల్యాబ్, అలాగే మనకి సెంట్రిఫ్యూజ్ మెషిన్స్ పెట్టడం కానీ, అలాగే స్టోరేజ్ పాయింట్స్ కానీ, ఇలా అన్ని రకాలుగా ప్రతిదానికి కూడా ఒక పార్టీషన్ అని చేసి ఈరోజు ఇక్కడ పూర్తి స్థాయిలో అంటే ఒక 80-85% పనులు పూర్తి అయిపోయేవి. సో ఇక్కడ ఇంకా ఎయిర్ కండిషన్ ఎక్విప్మెంట్స్, ఏసీలు, ఇంకా కొంచెం చిన్న చిన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అవసరం. ఇంకా నాకు తెలిసి ఒక 15-20 లక్షల విలువ చేసిన ఇంకా పెండింగ్ పనులు అన్నవి ఉన్నాయన్నమాట. సో దీనికి
ప్రత్యేకంగా మనం మన స్థానిక ఎంపీ గారు లావు శ్రీకృష్ణ దేవరాయలు గారికి, అలాగే రాజ్యసభ ఎంపీ గారు వాళ్ళ అయోధ్య రామిరెడ్డి గారికి మన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఎంపీ ల్యాడ్స్ నుంచి చెరుకు 5-5 లక్షలు చొప్పున 10 లక్షలు చొప్పున ఇవ్వటం జరిగింది. అలాగే ఇప్పుడే కొంతమంది డోనార్స్ని మనం సత్కరించుకోవటం జరిగింది. ఇక్కడ చూస్తే మన ఎందుకంటే ఎవరైనా సరే ఆ హెడ్ అన్నవాళ్ళు ముందు ఒక అడుగు వేస్తే వాళ్ళని చూసి మిగిలిన వాళ్ళందరూ కూడా ప్రేరణ పొంది ఇన్స్పైర్ అయ్యి కంట్రిబ్యూట్ చేయడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. సో అందులో మన రెడ్ క్రాస్ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా చొరవతో ఆయన ముందు స్వతహాగా 1,52,000 రూపాయలు డొనేట్ చేశారు స్టార్టింగ్. సో అది ఇంకా ఆయన ఏదైతే డొనేట్ చేశారో ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకున్న అనేక మంది డోనర్స్. ఇక్కడ చూస్తే మనకి పీవీఎం శరత్బాబు వైస్ చైర్మన్ రెడ్ క్రాస్ ఆయన 1,00,000 రూపాయలు డొనేట్ చేశారు. అలాగే గండ్రకోట మురళి 50,000 రూపాయలు, లక్ష్మీ సూర్యప్రభ 50,000 రూపాయలు, పాలడుగు పుల్లారావు గారు 2,00,000 రూపాయలు, బాజీ వలీ షేక్ అండ్ ఖాతూన్ షేక్ 50,000 రూపాయలు, నాగుల్ రోషన్ షేక్ 50,000 రూపాయలు, రాధా సుందర మెడికల్ స్టోర్స్ 25,000, ఐఆర్సీఎస్ ఏపీ స్టేట్ బ్రాంచ్ నుంచి మనకి 5,00,000 రూపాయలు వచ్చాయి, కే వేణుగోపాలరావు గారు 1,00,000 రూపాయలు, అలాగే అమర రాంబాబు గారు నిన్న 1,00,000 రూపాయలు ఇచ్చారు. ఈ రోజున సాయి సుజాత బిల్డర్స్ హెడ్ వీరారెడ్డి గారు 1,00,000 రూపాయలు ఇచ్చారు. సో ఈ విధంగా ఇంకా జి శ్రీనివాసరావు గారు 25,000, పులిపుల ట్రస్ట్ ట్రస్ట్ వాళ్ళు 15,000 రూపాయలు, బొల్లా శ్రీనివాస ఎవరు బొల్లా శ్రీనివాస బ్రహ్మనాయుడు గారు మన వినుకొండ ఎమ్మెల్యే గారు 2,00,000 రూపాయలు ఇచ్చారు. సో వీళ్ళందరి సహకారంతో ఈ రోజున మనకి రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ అన్నది మనకి 80-85% మనం పూర్తి చేసుకోగలిగాము. మీకు అందరికీ తెలుసు బ్లడ్ అన్నది మనకి ఎంత ఇంపార్టెంట్ అన్నది, అంటే ఆ అవసరం మన వరకు వచ్చినంత వరకు కూడా దాని విలువ మనకు తెలియదు. కానీ మనం ఆ బ్లడ్ అన్నది ఈ స్టోరేజ్ పాయింట్స్ అన్ని పెట్టుకొని సుమారు 300 వరకు ప్యాకెట్స్ వరకు ఇక్కడ యూనిట్ల వరకు ఇక్కడ స్టోరేజ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంది. అలాగే మన ఓల్డ్ హాస్పిటల్ 50 ప్యాకెట్స్ వరకు అవకాశం ఉంది. అంటే ఒక నర్సరావుపేట హెడ్ క్వార్టర్లోనే మనకి 400 యూనిట్ల వరకు స్టోరేజ్ చేసుకునే కెపాసిటీ అన్నది ఏర్పడింది. అందులో గవర్నమెంట్ది 50 అయితే రెడ్ క్రాస్ది 300 నుంచి 350 యూనిట్ల వరకు కూడా మనం స్టోర్ చేసుకునే అవకాశం ఉన్నది, త్వరలో ఏర్పడబోతుంది అన్నమాట. సో ఈ ఇంత విశేషమైన కృషి చేసినందుకు కంటిన్యూస్గా ఫాలో అప్ చేసి ప్రతి ఒక్కరిని కూడా ఎవరెవరైతే డొనేట్ చేయడానికి మానవత్వ దృక్పథంతో ముందుకు రాగలరో వారందరితో సంప్రదింపులు జరిపి వాళ్ళందరినీ కలిసి వాళ్ళని మోటివేట్ చేసి ఈ విధంగా సుమారు 30,00,000 రూపాయల వీ చేసిన డొనేషన్స్ గ్యాదర్ చేసినందుకు రెడ్ క్రాస్ ప్రెసిడెంట్గా జిల్లా ప్రెసిడెంట్గా ప్రత్యేకంగా మన జగన్మోహన్ రెడ్డి గారిని వారి టీంని అభినందిస్తున్నాను. సార్